ఆయన పేర్లో ఎస్ ఉందనేమో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంటూనే ఉన్నాడు ఆయన. ఎస్ ఇప్పుడు ఆయన మాటలు అంతే, ఇది సోలో పర్ఫార్మెన్స్, మీదే ఈ స్టేజ్ అంతా, ఎంజాయ్. గ్రూప్ లేదు. కర్నూల్ మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. బస్సు సందులో తిరగట్లేదు, ఛాన్స్ సేపు వెయిట్ చేశారంట, దానికోసం ప్రత్యేకంగా అందరికి నమస్కారం. జుబేదా కూడా చాలా థ్యాంక్స్. మా సులేమాన్ షూటింగ్లో ఉన్నాడు, హర్ష మీ అందరికి గట్టిగా ఓయేసుకోమని చెప్పాడు. సూపర్ అన్నా. అనుపమానా, వినపడిందే అల్లం బెల్లం? ఓహో, మొత్తం అందరికి తెలిసిపోయింది సార్. పెళ్లి చేసుకుంటారా? అంతమందే మరి. ఆహా, చంటి ఐ లవ్ యూ, లవ్ యూ అన్న. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని చాలా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్. ప్రేక్షకులందరికీ నిజంగా ఈ కార్తికేయ 2 సినిమా జరిగేటప్పుడు మాకు అంటే హీరో గారికి మొత్తం తెలుసు అనుకోండి కదా, మా అందరికీ ఎవరికి చెప్పేవాడు కదనమాట. సార్ ఇప్పుడు వీళ్ళు గృహలో ఏంటి సార్ అంటే, అప్పుడు ఆ సీన్ చెప్పినప్పుడు మేము ఎలా ఎగ్జైట్ ఫీల్ అయ్యామో, ఆ తర్వాత దానికి కాలభైరవ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండు, కార్తిక్ ఘట్టమనేని గారి విజువలు, ఇంకా మా నిఖిల్లు మేము అందరూ ఆర్టిస్టులు అందరూ ఉండేసరికి ఆ థియేటర్లో చూస్తుంటే ఒకేసారి రోమాలు నిక్కబొర్చుకొని పెద్ద పెద్ద ఏయ్ థియేటర్లో పెద్దవాళ్ళు పిల్లలు లేడీస్ చాలామంది కనపడి నిజంగా ఈ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటూ గర్వం చాలా, కానీ మధ్య మధ్యలో దేవుడి నుంచి ఓ దీవెన కృష్ణుడి నుంచి సినిమా ద్వారా మా అందరికీ లభించింది, దాన్ని మీరందరూ నిలబెట్టారు, అందుకే కృష్ణ లీల ప్రేక్షకుల మాయ ఇది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేను ఒక్కొక్క పేరు చెప్తా, ఒక ఓ వేసుకుందాం. మా డైరెక్టర్ చందు మొండేటి గారికి, మా హీరో నిఖిల్ గారికి, మా చెబుతా అబ్బా అప్పుడే కాదు అప్పుడే కాదు, మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, మా హీరోయిన్ అనుపమాకి, ఊరిని అంటే ఆమెను రమ్మనే నన్ను దిగమనే, ఒక్కసారి హాయ్ చెప్ప ఒక్కసారి. అనుపమ జస్ట్ హాయ్ చెప్పడానికి వస్తున్నారు అంతే, స్పీచ్ కొంచెంసేపటి తర్వాత ఉంది. ఓ హాయ్ కూడా కాదు, తరఫున ఒక్కసారి మా వాళ్ళందరికి ఒక్క ఐ లవ్ యూ చెప్పండి సార్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. నేను తర్వాత వస్తాను, బట్ నేను నిజం చెప్పాలంటే ఈ ఫిల్మ్ కార్తికేయ కన్నా నన్ను ప్రమోట్ చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. కాదు ప్రమోట్ చేయక్కర్లే, కొన్ని అలా అంతే కదా. ఇప్పుడు కొందరిని ప్రమోట్ చేయాలా, ఇందాక పవర్ స్టార్ గారు కనపడంగానే మనందరం అదుగో. లవ్ యూ మీ అందరికీ. నిజంగా కర్నూలులో మరీ సినిమా అభిమానం ఎక్కువ, మొన్న మా బాలయ్య బాబు గారు కూడా వస్తే బాగా చూసుకున్నారు అందరూ. ఒక్కటి సినిమాలో మహేష్ బాబు మొన్న రీసెంట్గా కూడా చాలా గర్వంగా రోమాలు నిక్కబొర్చుకున్నాయి ఇక్కడ నించున్నందుకు. మీ అందరికీ పేరు పేరున లవ్ యూ. సార్ వెంకటేష్ గారు నమస్కారం సార్, థ్యాంక్ యూ మీరు గెస్ట్గా ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ. సార్ ఎవరినన్నా పేరు మర్చిపోయి ఉంటే అందరికీ పేరు పేరున మీ ప్రాంతవాసి సురేష్కి కూడా ఇందాక ఓయ్ మర్చిపోయాం ఒక్కసారి ఓయ్.
నువ్వు చదువుకున్న ఊరు మీ ఊర్లో ఇంతకన్నా గర్వకారణం ఏంటంటే అందా ఎపిక్ సినిమా, ఎపిక్ అని ఎందుకు పెట్టారు ఆ పేరు? నిజంగా ఎపిక్, సూపర్ సార్, లవ్ యూ. ఎవరినన్నా పేరు మర్చిపోయింటే క్షమించండి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, లవ్ యూ. సార్ చందు గారు, సదా మీ సదానంద, థ్యాంక్ యూ సార్. నిఖిలన్న లవ్ యూ సినిమాని ఇంత బాగా నీతో పాటు తీసుకెళ్ళి అన్ని దర్శనాలు చేయించి దేవుణ్ణి చూపెట్టి, తులసి గారు మనం మొదటి లక్ష్మీ కళ్యాణం నుంచి అసలు మీరు ఏ సినిమా ఉంటే ఆ సినిమాలో మనం చాలా సంతోషం. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ. అది ఆ పెళ్ళే తర్వాత మాటలు. ఏంటి మీరు మా కళ్యాణం చేసేటట్టే ఉన్నారు కదా, ఇంట్లో వాళ్ళని అడగండి ఫస్ట్, మీరు నన్ను అడగడం కాదు. సో థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ అమేజింగ్. అండ్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఒక ఓఏ వేసుకోవాల్సిందే, మనం అంతమందికి ఓఏ వేయించారానా, అదన్నమాట సంగతి. ఎస్, అయితే మనకి